మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. నేడు ఉదయం 3 గంటల నుండి ప్రారంభమైన పూజలు. రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసము సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలముగా భావిస్తున్నామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధానంలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులం అవుతున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు చాలామంది పవిత్ర గోదావరి నదీ తీరంలో స్నానాలు ఆచరించి కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదీ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క గుండకు వచ్చి వారి యొక్క మొక్కును నెరవేర్చుకొని స్వామివారి దర్శనం చేసుకొని తరలి జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవాలయం తెలంగాణలోనే మరొక అన్నవరంగా ప్రసిద్ధించినటువంటి ఒక దేవాలయము. ఈరోజు కార్తీక పౌర్ణమి విశేష పర్వదినం పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క కుండకి తరలి రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చాలామంది భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి యొక్క వ్రతాలు ఆచరించి కొండపైకి మెట్ల మార్గం కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకొని కార్తీక మాస కార్తీక దీపదానాలు జ్యోతి ప్రజ్వలన చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. Yeah.